మేడ్చల్ జిల్లా చర్లపల్లి డివిజన్లోని ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ ఆఫీసర్స్ కాలనీలో మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాఖిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల జనరల్ మెడిసిన్స్, కార్డియాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్స్, గైనకాలజీ, ఉచిత కంటి ఆపరేషన్లు, కంటి అద్దాల వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఇక ఈ మెడికల్ క్యాంపులో చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇక 20 ఏళ్లుగా ఎంతో మంది పేద ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఇక వారు ఆసుపత్రులకు వెళ్లి ఈ టెస్టులు చేయించుకోవాలంటూ 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఇంత డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని పేదలందరికీ ఇలాంటి క్యాంపులు ఎంతగానో ఉపయోగపడతాయని లక్ష్మారెడ్డి తెలిపారు. 60,000 దాటిందంటే సరే, వాళ్ళందరూ కూడా కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు వస్తున్నాయి, నడవలేకపోతున్నారు. అలాంటి వాళ్ళ గురించి సన్షైన్ హాస్పిటల్ మీ అందరికి తెలిసిన విషయమే. దేశంలోనే ఆర్థోపెడిక్ పెద్ద డాక్టర్ ఎవరా అంటే గురువారెడ్డి గారు, సంచైన్ హాస్పిటల్. వాళ్ళు పేదలు ఉంటారో వాళ్ళకి ఆపరేషన్ చేయడానికి కూడా మేము ట్రస్ట్ నుంచి వెళ్ళి తోడ్పడతామని తెలియజేస్తున్నాం. అలాగే ఆడవారి గురించి, మహిళల గురించి, ముఖ్యంగా చాలా ప్రాబ్లమ్స్ తోటి పేదలు, మహిళలు చాలా ప్రాబ్లమ్స్ తోటి ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ముఖ్యంగా గైండ్కి సంబంధించిన డాక్టర్లు కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇంకో పెద్ద విషయం ఏంటంటే చాలా మందికి మధ్యన చిన్న వయసు వాళ్ళకు కూడా హార్ట్ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. అలాంటి వాళ్ళ గురించి మేము